హైకోర్టులో మన వారంగల్ వాళ్ళు పైన వెళ్ళారు. వాళ్ళ హైకోర్టు ఏం చెప్పింది, అపాయింట్మెంట్ ఆర్డర్ కలెక్టర్ ఇవ్వాలి, అది పిఓఐటీడీఏ కరెక్ట్ అని చెప్పిన వ్యక్తికి మాత్రమే ఇవ్వాలని అన్నారు. నేను క్లియర్గా చెప్తాను, టీఆర్టీలో ఏం జరిగిందంటే మా దగ్గర మేము ఒక్క సర్టిఫికేట్ కూడా టీఆర్టీ కోసం ఇవ్వలేదు. వాళ్ళు టీఎస్పీఎస్సీలో పాత సర్టిఫికేట్ పెట్టుకొని టీఎస్పీఎస్సీ అప్రూవ్ చేసుకున్నది, కానీ నేనే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలి. అపాయింట్మెంట్ మేము టీఆర్టీ రాసిన ఆదివాసీ ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ అభ్యర్థులము. నా పేరు శ్రీరామ్ రామచందర్, కేరిమేరి మండలము. ఇక్కడ నాతో సహా చాలామంది మిత్రులు ఉన్నారు. మేమందరం సార్ టీఆర్టీ రాసినాం సార్. మాకు మేము పక్కా ఏజెన్సీ వాళ్ళం సార్. మేము స్థానికంగా కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాము, కానీ బోగస్ ఏజెన్సీ వాళ్లకు ఈరోజు టీఆర్టీలో 1:1 ప్రొవిజనల్ లిస్టులో వాళ్ళ పేర్లు వచ్చాయి. కానీ మేము స్థానికంగా ఉంటూ కూడా మాకు ఈరోజు మాకు అంటే ఏజెన్సీ పోస్టులలో మాకు స్థానం దక్కలేదు సార్. అందుకోసం ఈరోజు మేము ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గారికి కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇంతేకాకుండా యాక్చువల్గా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సరిగా చూసి చూడనట్టుగా ఏజెన్సీ పత్రాలను ఏజెన్సీ వారికి అర్హులు కాని వారికి కూడా ఏజెన్సీ పత్రాలను జారీ చేస్తున్నారు. వారి వలన మాకు తీరని అన్యాయం జరుగుతున్నది సార్. అందుకోసమే మేము ఈరోజు మాకు ఆదివాసీ అభ్యర్థులకు టీఆర్టీ రాసిన ఆదివాసీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తామని మేము జరిగింది అనేసి మీరు అంటే మీకు ఎలా అర్థమైంది? సార్ యాక్చువల్గా మేము స్థానికంగా ఉన్నాం సార్, అది వాస్తవం అది జగమగిన సత్యం సార్ యాక్చువల్గా. కానీ ఏంటంటే నేడు మైగ్రేషన్ కింద వచ్చి కూడా ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళ ఏజెన్సీ ప్రాంతం వాళ్ళ వారితో వారి తల్లిదండ్రులతోని వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంబంధాలు పెట్టుకుంటున్నారు. సంబంధాలు పెట్టుకొని ఫ్యామిలీ ట్రీ తయారు చేసుకొని ఎవరికి అంతే వాళ్ళే స్వయంగా ఇక్కడ ఉన్నట్టుగా క్రియేట్ చేసుకొని వాళ్ళు ఏజెన్సీ సర్టిఫికేట్లు తయారు చేస్తున్నారు సార్.